హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ తేజ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటి, ఇప్పుడు రెస్టారెంట్లో కూర్చునేవాడు ఈరోజు ఏంది చేతిలో ఫోన్ పట్టుకు కూర్చున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, శివాజీ అన్న ఇప్పుడే కాల్ చేశారు. ఒరే తేజగా ఇంటికి రారా, సరదాగా మీట్ అవుదాం అండ్ నీకు సర్ప్రైజ్ కూడా ఉంది అన్నాడు. సరే అన్న వస్తానన్నాను, లొకేషన్ పెట్టాడు. శివాజీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అండ్ అక్కడ సర్ప్రైజ్ అంటున్నాడు. ఏముంటుంది ఏంటని నేను ఎదురు చూస్తున్నాను. నాకు తెలిసి మంచి ఫుడ్ ఏమైనా రెడీ చేసేయడమో నా కోసం. సరే శివాజీ అన్న వెళ్ళి కలిసి అక్కడ ఏం జరుగుతుంది మొత్తం వీడియో పెడతాను. ఫాలో మీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. శివాజీ అన్నతో ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను, మామూలుగా ఉండదు. ప్రాపర్ ఫుడ్ వీడియో కూడా త్వరలోనే వస్తుంది శివాజీ అన్నతో. అండ్ మీరైతే ఫస్ట్ లైక్ చేసేసేయండి, వీడియో కంటిన్యూ చూసేయండి. ఫైనల్గా శివాజీ అన్న ఇంటికి వచ్చేసాను. అన్నాడు వచ్చింది అన్నా. చాలా తేజ. హాయ్ అన్నా, ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ పిలిచినందుకు. అదిగో పైన ఎవరో గెస్ట్ ఉన్నారన్న, ఎవరున్నారన్నా? ఈరోజు శివాజీ అన్నతో పాటు ఇక్కడ కూర్చొని ఇక నైట్ అంతా ఇక్కడే స్టే, మామూలుగా ఉన్నది వీడియో మీరు చూస్తా ఉండండి. రా పైకి వెళ్దాం అన్న. మన కెన్నీ రిక్కీ ఎలా ఉన్నారన్నా? కెన్నీ అమెరికా వెళ్ళిపోయాడా? రిక్కీ ఉన్నాడు పద, రిక్కీని కలుద్దాం. అయితే పదన్న పైకి వెళ్దాం. నాది ఫుడ్ కదా, ఫుడ్ పెట్టినప్పుడు చేస్తా. ఫుడ్ వీడియో మాకు బిగ్ బాస్ హౌస్ లో నువ్వు చికెన్ మటన్ మొత్తం దావత్ చేసుకుంటా. మరి ఈరోజు స్పెషల్ ఏం చేసావు చెప్పు మా అందరికి. ఏం లేదు మామూలే, ఏం లేదు మామూలే. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏంటంటే మరి అవసరం ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను కదన్నా. ఏం బాగా బోలే గారు చూడు, బోలే చాలు. నేను వారం వారం నుంచి నేను 5 రోజుల నుంచి కలుద్దాం ఫోన్ కొట్టినా గానీ అవట్లా అవాయిడ్ చేసాం. ఫోన్ చేస్తే కట్ చేసామంటే మనం ఇంకో రకమైన ఆనందం కలిసాము, కానీ ఇది ఇంకా కిక్కుగా కలుద్దాం అనుకోండి, కానీ కిక్కుగా కలిసింది. చాలా హ్యాపీ. మా ఇంటికి మీరందరూ విచ్చేసినందుకు ఆనందంతో ఉత్సాహపడుతూ ఆనందం. ఇది బిగ్ బాస్ హౌస్ నుంచి మళ్ళీ భోలే హౌస్. ఎంత అల్కంగా అవుతుంది నా పానం అన్నా. రండి అన్నా.
కాకపోతే తమ్ముడు బాడీలో కొంచెం ఎక్కువ ఊపు చూపించిన మనసు మనసులో మాత్రం చాలా తగ్గుతుంది. రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ నువ్వురా, నీకు తోడుగున్నాము ఈ బిగ్ బాస్ అంతరా, అదే బిగ్ బాస్ హౌస్ రా అన్నట్టు. ఈ సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం ఎలా ఉందో చెప్పరా కదా. థ్యాంక్ యూ అండి. శివాజీ గారు రేపు వద్దు మన ఫుడ్ వీడియో ఉంది, కొంచెం తక్కువ తిను. ఓకేగా ఏంటో ఇక్కడ కూడా జాంట్లు జాంట్లు మమ్మల్ని ఎవరు పట్టుకోవట్లా. ఇక్కడ కూడా మనకు మిగిలిపోయాం ఏంటంటే ఇప్పుడు దాకా అక్కడ మీరు చూస్తున్నారు, అక్కడ వాళ్ళు చూస్తున్నారు. సరు చేయన్న ఏంటన్న వాడికి ఎందుకు గుడ్డ వేసేవాది గుడ్డ లేదా ఏంటది మందే నేను తిన్ను నాకు అది సార్కే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆసమ్ డిన్నర్. థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు బాబీ గారు. సూపర్. ఎక్కడ ఉన్నారా? వచ్చా, ఇటు వచ్చారా? ఓకే ఓకే. జ్యువెల్కి ఏమన్నా అడ్డు కనపడతాం, ఇటు కనపడతాం. సుబ్బు పాప ఎట్లుంది? చికెన్ బాగుంది. చికెన్ బాగుంది. సుబ్బు సూపర్ ఉంది. సుబ్బు సూపర్. నాకు సుబ్బు కన్నా చికెనే బాగుంది అన్న. అయితే నీ కర్మ, నీ బ్యాడ్ లక్. వచ్చా చికెన్ బాగుంది, సూపర్, అద్దిరిపోయి ఎరా బిడా. మరి ఇట్లుందిరా చికెన్ మొత్తం కథం చేసి అలా. అరే నీ చికెన్ తినడు కదరా, తింటాడు బోలేరు ఇంట్లో. ఎట్లుందిరా తిన్నా? బాగుంది, సూపరా? బోలే 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 ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ వాళ్ళ ఇంట్లో ఫుడ్గా ఫుడ్ ఎలా ఉందంటే తిని ఎంబటే బెడ్ మీద ఉరగాలనుకుంటా. ఇప్పుడు నీకు ఒరగడానికి నీకు బెడ్ మాంద్రకి బెడ్లని డాన్ నుంచి చెప్తా అయ్యా, మాంద్రకి బెడ్లని డాన్ నుంచి చెప్తా. రూమ్ వేస్తాడు చూడు, ఇల్లు ఎంత ఉంది అంతే. ఇందులో పొడిగి పెడతా అందరినీ. వంద మంది పాడరు ఇక్కడ అన్న. నా కాంబినేషన్, నా కాంబినేషన్ ఎవరినిస్తా ఉన్నా? నా కాంబినేషన్ ఎవరినిస్తా? ఈసారి నైన్ తీసుకో. దేనికి? చుమ్మడం చేసాం. ఆహా ఓకే. సాంగ్ రా ఆయన ఎప్పుడు సాంగ్ పాడుతూనే ఉంటాడు, క్లారిటీ ఆయనకు ఉంది. అన్న మర్చిపోయా అన్న, మీ ఇద్దరు సాంగ్ ఎప్పుడు రిలీజ్? వీళ్ళిద్దరు సాంగ్ చేశారు అన్న ఒకటి. ఎప్పుడు రిలీజ్ అండి మీ సాంగ్? మా సాంగ్ 30th 30 పొద్దున 8:30 జనవరి 30 డిసెంబర్ 30 డిసెంబర్ 30 31st ఎంజాయ్ చేయొచ్చు. అత్తగారు పెట్టిన కొత్త వాచ్ లెక్క నేను పొద్దు మాపు చుట్టూ తిరుగుతున్నానే. అందరు తమ్ముడు ఒకసారి చెప్పు. అత్తగారు పెట్టిన కొత్త వాచ్. కొత్త వాచ్ ఏంటో తెలుసా? శ్రీలీలా గారు వచ్చినప్పుడు అత్యాస పాడాడు ఆయన. దాన్ని యాస్ తీసి పాడ కట్టేసి పాపతో చేస్తాడు. సూపర్. 30th 31st ఎంజాయ్ చేయండి పాడుతూ. ఆల్ ది బెస్ట్ సుబ్బు, ఆల్ ది బెస్ట్ బోలే షావులి సన్నా ఫ్యాకు బోలే. అందరు కాదు మీ ఆయనకే బోలే అత్తగారు పెట్టిన కొత్త స్టైల్ అదే నాన్న. ఓహో, మీ అత్తగారు పెట్టిన వచ్చా? అది సీరియస్లీ పెట్టాడు. చూడు అన్న, జ్బోలే ద బార్బేరియన్ కింగ్, ద హల్క్, ద హల్క్, ద కార్పెంటర్, ద కార్పెంటర్ అంటే అన్న. ఒకటి మీ ఇద్దరిది బాగా ఒకటి వైరల్ అయింది. నువ్వు పాట పాడుకుంటూ వస్తే శివాజీ అన్న ఒకటి అంటాడు. ఏం పాడాను అప్పుడు పాడింది నువ్వు?
ఎట్లుందో తెలుసా బోలే, సాంగ్ ఇస్తానని చెప్పి డిలే అయితే ప్రొడ్యూసర్ పిచ్చా కొట్టి గుడ్డు కొట్టినట్టుంది. నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బోలే అన్న, ఆసమ్ ఫుడ్ మంచిగా చేపించి పెట్టే వదినతో. నెక్స్ట్ లెవెల్ ఉంది అదిగో వెనక ఆల్రెడీ నా జీవితం కెమెరా వెనక వదిన కనబడుతుంది. ఇది మేడం గారు, అటు బోలే గారు, ఇద్దరు కనబడతారు. మేడం మీరు చూసారు, పక్క వచ్చి పాట చూసారు మీరు. నిజంగా మీ పెళ్ళి అప్పుడు కొత్తలో మీ అత్తగారు, ఐ మీన్ మీ అమ్మగారు వచ్చి పెట్టారు ఆవిడకి, ఆయనకి పెట్టారా అన్న? పెట్టారంట, లేకపోతే ఇప్పుడు తీసుకునేవాడు. ఓకే డన్ అండి. బోలే అంటే హీరో, ఎవరు అంటే అన్నా, అన్నా అంటే హీరో, హీరో అంటే శివాజీ, శివాజీ అంటే హీరో, శివాజీ అంటే హీరో, జన్న హీరో. థ్యాంక్ యూ బోలే బాయ్. నీకు తోడు ఉన్నాము ఈ బిగ్ బాస్ హౌస్ రా, బిగ్ బాస్ హౌస్ రా, నీకు తోడు ఉన్నాము ఈ స్నేహితులము మేము, స్నేహితులము. అండ్ జస్ట్ నువ్వు ఇప్పుడే మన ఎవరిని ప్రశాంత్ని డ్రాప్ చేసాం, ఎవరిని వాడి ఇంటి దగ్గర డ్రాప్ చేసినావు. అండ్ మన ప్రశాంత్ అయితే గజ్వేల్ దగ్గర తీసుకుపోయి శివాజీ అన్న లైవ్ డ్రాప్ చేసి వచ్చేసాడు. అండ్ ఇప్పుడు రిటర్న్ మేము హైదరాబాద్ బ్యాక్ అవుతున్నాం. నేను సుబ్బు ఎవరెక్కడ మిగిలింది ఒక పెద్ద ఆయన పెద్ద ఆయన అన్న, నాకు ఇదంతా ఇప్పుడు జరిగినట్టు ఫీల్ వస్తుంది అన్న. సీరియస్లీ నెట్ నే తీయటం వీడియో కదా ఇది, నాకు మళ్ళీ మళ్ళీ రిటర్న్ జరుగుతుందట అనిపిస్తుంది. ఒకసారి అది చాలా మందికి ఉంటుంది ఎక్స్‌పీరియన్స్. అంటే ఎవరు నువ్వు ఆల్రెడీ రెండోసారి కూడా ఎలిమినేట్ చేసి మళ్ళీ ఎట్నే వెళ్తున్నావు మళ్ళీ? నాకేదో అంటుంది ఏమన్నా, ఇందాక ఏం ఫీల్ ఉంది? ఏం ఫీల్ ఉంది మామా? కనీసం ఈ బాత నన్ను మామా అని పిలిచింది చాలా, అయితే బాబాయ్ పెద్ద అని పిలుతున్నారు దారుణంగా. సారీ, ఏం ఫీల్ ఉంది బాబాయ్ అని చెప్పాలి కానీ కొంచెం కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, బాబాయ్, 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 బై బై, తేజ బాబాయ్, బాబాయ్, బాబాయ్. నీకెందుకయ్యా నువ్వు కూర్చొని ఇది అయ్యా? ఇదిగో సర్లే, మన వీడియోలో క్లారిటీ వద్దాం, అది ఇప్పుడు వదిలేనా? ఏముంది ఆ క్లారిటీ? అంతే ఏమిలే, యావర్ గాని దింపేశాం, ప్రశాంత్ గాని ఇంటికి పంపించేశాం, వాళ్ళిద్దరిని ఇంటి దగ్గర దింపి నన్ను ఆయన ఇంటికి తీసుకొచ్చాడు. చూడు, సుబ్బు కూడా వచ్చింది. సుబ్బు అక్కడికి వచ్చింది కదరా. సుబ్బు అంటే నన్ను వదిలి ఉండలేక వచ్చింది అన్న. బాబాయ్ రోజులు ఉండలేక వచ్చింది, బాబాయ్ అనుకుంటుంటా. ఇదంతే లేదు, ఈ రోజు అయితే మంచిగా ఐ మీన్ చార్మినార్ దాకా తీసుకుపోయాడు. నైట్ అవుట్ విత్ శివాజీ అన్న ఇదే అన్న టైటిల్. నైట్ అవుట్ విత్ శివాజీ, ఓకేరా? అండ్ నైట్ అవుట్ విత్ స్పై. ఓకే, టైటిల్ నేమ్ అంటే స్పైస్, అమ్మో పెద్ద స్పైసీది. ఓకే డన్ అన్న, గుడ్ నైట్, గుడ్ నైట్. జాగ్రత్తకి వెళ్ళి పడుకో, మేము కూడా ఇంటికి వెళ్తాం. ఇంకా పాపా బై చెప్పే అందరికి. బై సుబ్బు, కేర్ఫుల్ నాన్న, బై, థ్యాంక్ యూ, బై రా.